అంటే మీ లెక్క ప్రకారం ముందు జనసేన లెక్కలు చెప్పారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గురించి చూసుకుంటే భారతీయ జనతా పార్టీతో పోల్చుకుంటే జనసేన ఏమన్నా గట్టి పోటీ ఇచ్చిందా కొన్ని చోట్ల మీకు వైసీపీకి వాళ్ళు ముందు మొదటి ఫేజ్లో చూసుకుంటే 49 పంచాయతీలు గెలుచుకున్నామని చెప్పారు నో సార్ ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే శేఖర్ గారు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెబుతా మా దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ మా దగ్గర జరిగినటువంటి ఒక విలేజ్ లో జరిగినటువంటిదే మా వేమూరు నియోజకవర్గంలో చుండూరు మండలం అనేది దాంట్లో ఆలపాడు అనే ఒక గ్రామ పంచాయతీలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపికి 480 మెజారిటీ వచ్చింది ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో 480 మెజారిటీ వచ్చిన దగ్గర వైఎస్ఆర్ సిపి మద్దతుదారులే ముగ్గురు పోటీ చేయటం వల్ల దాంట్లో ప్రధానంగా ఒక ఇద్దరు బలమైనటువంటి వ్యక్తులు పోటీ చేయటం వల్ల ఒకరికి 450 ఓట్లు ఒకరికి 470 ఓట్లు ఎక్కించుకోవడం వల్ల అక్కడ జనసేన అంటే తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు తెలుగుదేశం పార్టీ జనసేన క్యాండిడేట్ కి మద్దతు ఇవ్వటం వల్ల జనసేన అనేది 15 ఓట్లతో గెలవటం జరిగింది అంటే వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు కూడా 478 ఎందుకంటే ఆ ఫిగర్ లో అంటే మా ఓట్లు 480 ఇంకో వ్యక్తి తీర్చుకోవడం వల్ల జనసేనకు అక్కడ లబ్ధి చేయకుండా తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు అంటే ఈ పంచాయతీల్లోకి వచ్చేటప్పటికి ఎట్లా ఉంటాయి అంటే అటువంటి చాలా చోట్ల వైసీపీ రెబల్స్ పోటీ చేయటం వైసీపీ రెబల్స్ పోటీ చేయటం వల్ల వైసీపీలోనే రెండు గ్రూపులు అయిపోవటం వల్ల రెండు ఇద్దరు కొంచెం సభ ఓట్లు చేయించుకోవటం వల్ల అవతల వ్యక్తులకి మూడు పార్టీలు అవతల బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులుగా కొంతమంది పోటీ పెట్టడం వల్ల ఆ అభ్యర్థులు లబ్ధి పొందారు మేము కానీ నిజంగా మా వైసీపీ రెబల్స్ కానీ పోటీ చేయకుండా ఉండి ఉంటుంటే మేము ఖచ్చితంగా 89% నుంచి 90% పంచాయతీ ఎన్నికలు మేము కైవసం చేసుకునే వాళ్ళం రెబల్స్ ని ఎవరికి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేసుకుంటున్న పరిస్థితి కనబడుతుందేమో ఇండిపెండెంట్లు కానీ రెబల్స్ కానీ ఇప్పుడు వైసీపీ రెబల్స్ లేదంటే జనసేన ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనేది వాళ్ళ వాదన జనసేన క్యాలిక్యులేట్ చేసుకుంటుంది టీడీపీ ఆల్రెడీ కలిపేసుకుని వాటితో కలిపి లెక్కలు చెప్తుందా అనేది ఒక డౌట్ సార్ ఇప్పుడు మొన్న మా పెద్దరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు దాంట్లో ఏ ఫేజ్ లో మేము ఎంతెంత మంది రెబల్స్ గెలిచారు అనేది కూడా మేము స్పష్టంగా మీకు లెక్క ఇవ్వడం జరిగింది మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి లెక్కలు మేము ఎప్పుడు చెప్పము మాకు అటువంటి అవసరం లేదు మొట్టమొదటి ఫేజ్ లో వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఏదైతే 438 మంది రెబల్ అభ్యర్థులు ఏదైతే 4 ఫేజ్లకు సంబంధించి మేము బలపరిచిన అభ్యర్థులు 10098 ప్లస్ వైఎస్ఆర్ సిపి రెబల్ అభ్యర్థులు 438 ఈ 4 ఫేజ్ల మీద కానీ 4 ఫేజ్ల మీద గెలవటం జరిగింది మొట్టమొదటి ఫేజ్ లో 24 మంది రెబల్స్ రెండో ఫేజ్ లో 36 మంది రెబల్స్ మూడో ఫేజ్ లో 180 మంది నాలుగవ విడతలో 198 మంది ఈ 4 విడతలకు సంబంధించి మా రెబల్స్ మేము స్పష్టంగా ఇచ్చాం మేము ఇండిపెండెంట్ లెక్క మేము తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మాకు ఆ గతి కూడా పట్టలేదు సార్ మేము ఏ రోజు ఎవరితో పొత్తులు పెట్టుకోవాలా ఏ పార్టీతో మేము వెళ్ళలేదు మాకేం అవసరం ఉంటుంది వాళ్ళని వెళ్ళి మాకు వెళ్ళి లాక్కోవాల్సింది సరే మీరు అన్నారు ఒక 1% తగ్గడం వల్ల లేదంటే ఒక 0.5% అలా ఒక 10 మంది రాకపోవడం వల్ల ఇప్పుడు వచ్చిన నష్టమే లేదు కదా దాన్ని ఎందుకు మేము అనుకుంటాం ఇదేమన్నా అసెంబ్లీ ఎన్నికలో ఇంకోటి ఒక ఓటుతో ఏదన్నా ఒక సీటుతో అటు ఇటు జంపింగ్ అయితే గవర్నమెంట్ చేంజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే అటువంటి ఏమైనా మీకు జరుగుతుంది అని అనుకోవచ్చు మేము అటువంటి లెక్కలు చెప్పాల్సిన అవసరం ఏముంటుంది జనరల్ గా మీరు ఆలోచించండి జనరల్ పాలిటిక్స్ లో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అనేది ఈరోజు స్పష్టమైన మెజార్టీ మాకు ఉంది సరే మీరు అన్నారు 81 కాకపోతే 80.5 అయింది వచ్చినటువంటి నష్టమే లేదు కదా మేము దాంట్లో వాళ్ళంతా మేము ఇంక్లూడ్ చేసుకొని వేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది మా ఫోటోలు వేసుకొని మేము మా కండవాలు వేసుకొని వాళ్ళు ఓపెన్ గా మా నాయకులతో కలిపి ఫోటోలు దిగి పెడతంటే నేరు వర్గంలో ఇంత ఓపెన్ గా కనపడతా ఉంటే ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు బుకాయిస్తూ మేము 1000 గెలిచామని ఒకళ్ళు మేము 2000 గెలిచామని ఒకళ్ళు కాదు మేము 4000 గెలిచామని చెప్పి ఒకళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు అనేది అంటే ఫైనల్ గా మీరు చెప్పే లెక్క మొత్తం 4 ఫేజుల్లో కలిపి 13081 పంచాయతీలో మీరు 10098 మీరు గెలుచుకున్నారు అంటే ఇందులో వితౌట్ రెబల్స్ అంతేనా ఎస్ ఇప్పుడు మీకు అది క్లారిటీగా లెక్క చెప్తాను శేఖర్ గారు ఇప్పుడు ఏదైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం మేము సింగిల్ గా అంటే మా పార్టీకి సంబంధించినటువంటి మేము మద్దతు ఇచ్చినటువంటి క్యాండిడేట్లు అంటే రెబల్స్ కాకుండా మేము మద్దతు ఇచ్చిన వాళ్ళు 4 పేజీల మీద కలిపి 10098 498 4 పేజీల మీద కలిపి రెబల్స్ అంటే 10536 80.51% వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు గెలిచారు ఇది కావాలంటే మీకు అందరినీ తీసుకొని వచ్చి ఏ నియోజకవర్గం పుట్టాలి ఆ నియోజకవర్గం మీకు పంపించమన్నా నేను మళ్ళీ అన్ని పేపర్లో వచ్చిన కటింగ్లు కూడా తీసుకొచ్చి నేను మీకు పంపిస్తాను 175 నియోజకవర్గాలు పెద్ద విషయం కాదు ఒక రోజులో తీసేయచ్చు మొత్తం మనం కూడా